అర్థనాశం మనస్తాపం గృహమందలి దుశ్చరితం వంచన పరాభవం వివరణ ధన్యుడు పాఠం పదవ తరగతి సబ్స్క్రైబ్ చందుశ్రీ టిఎల్ఎం ధన్యుడు పాఠంలో హిరణ్యకుడు లోకంలో ఇతరులకు చెప్పలేని విషయాలను గురించి తెలుపుతూ ఈ విషయాలను గురించి పేర్కొనడం జరిగింది ఒకటి అర్థనాశం అర్థనాశం అనగా ధనాన్ని కోల్పోవడం ధనాన్ని కోల్పోయినవాడు పేదవాడు అవుతాడు పేదరికం మనుషులకు కష్టాలను తెస్తుంది సంఘంలో గౌరవం తగ్గుతుంది ధనాన్ని పోగొట్టుకున్న విషయం బయటకు తెలిస్తే ఇతరులు చులకనగా చూస్తారు రెండు మనస్తాపం మనస్తాపం అంటే మనసులో కుళ్ళి కుళ్ళి బాధపడటం మనస్తాపం వల్ల మనం పనులు సరిగ్గా చేసుకోలేము ప్రశాంతత ఉండదు దీనివల్ల బాధలు పెరుగుతాయి ఒక్కొక్కసారి నిరాశకు లోనై ఆత్మహత్యలకు కూడా పాల్పడవచ్చు మూడు గృహమందలి దుశ్చరితం అంటే ఇంట్లో జరిగే చెడ్డ పనులు లేదా చిన్న చిన్న గొడవలు అని అర్థం వీటిని మనం బయటకు చెప్పుకోలేము ఒకవేళ చెబితే ఇతరులు నవ్వుతారు ఇంటి పరువు కూడా పోతుంది కనుక ఇంటి గుట్టు బయట పెట్టుకోరాదు నాలుగు వంచన వంచన అంటే మోసమని అర్థం ఇతరులు వంచన చేసినప్పుడు మనసు ఎంతో బాధపడుతుంది మనం మోసపోయామన్న సంగతి ఎవరికీ చెప్పుకోకూడదు మనం మోసపోయామని తెలిస్తే ఎవరూ మనల్ని తొందరగా నమ్మరు సమాజంలో గౌరవం కూడా ఉండదు ఐదు పరాభవం ఇతరుల చేతిలో ఓడిన తర్వాత కలిగే పరిస్థితిని పరాభవం అంటారు ఇది కక్షలను కోపాన్ని పెంచుతుంది దీనివల్ల నాశనం జరుగును తప్ప ప్రయోజనం ఉండదు పరాభవం పొందిన విషయాన్ని ఇతరులకు చెబితే మనల్ని చులకనగా చూస్తారు అందుకే దాన్ని మరచి మనం మంచి మార్గంలో నడవాల్సి ఉంటుంది